Hi friends, ఈ వీడియోలో మనం కరెక్ట్ గా ఇప్పుడు కోర్టు జాబ్స్ కి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కదా డిసెంబర్ 21 వరకు ఉండేటటువంటి సమయాన్ని మొత్తం తీసుకుని మనకు ఉండేటటువంటి ఒక 25 డేస్ లో 25 రోజుల్లో కోర్టు జాబ్ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేస్తాం అంటే నేను ఇచ్చేటటువంటి ఐడియా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్లాన్ మీకు నేను ఇస్తున్నాను ఈ ప్లాన్ మీరు ఈజీగా ఫాలో అయిపోవచ్చు అందుకే మీరు చూసే ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి చివరి వరకు వీడియోని చూడండి ఎంతో కొంత ప్రయోజనం అయితే మీరు పొందుతారు మరి ఇక్కడ మన కోర్టు జాబ్ గురించి ఈ రోజు నుంచి డేట్ చూసుకుంటే 25 డేస్ ఉంది మరి 25 రోజుల్లో మనం ఏం చేస్తామని ఒక 5 నిమిషాలు మనం మాట్లాడదాం దానికన్నా ముందు మీరు గమనించాల్సింది ఏమంటే ఒక చెట్టును కొట్టడానికి ఒక వ్యక్తి వచ్చాడు మరి అదే ఇంకొక చెట్టును కొట్టడానికి కూడా మరొక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఇద్దరు కూడా కత్తి తీసుకొని వచ్చారు ఈ వ్యక్తి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి అయితే ఏ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ కత్తి తీసుకొని ఈ చెట్టుని ప్రయత్నం చేసి గట్టిగా కష్టపడి ఒక గంట సేపట్లో ఈ చెట్టుని కొట్టి కింద పడేశాడు అయితే బి అలా చేయలేదు ముందు ఈ చెట్టుని ఏ విధంగా కొడితే శ్రమ తగ్గుతుంది త్వరగా మనం ఈ చెట్టుని కింద దొయ్యడానికి అవకాశం ఉంటుందని కూర్చొని ఆలోచన చేశాడు ఇతను వేసుకున్నటువంటి ప్రణాళికకు పట్టిన సమయం 15 నిమిషాలు పట్టింది 15 మినిట్స్ పట్టింది ఆ తర్వాత ప్లాన్ కరెక్ట్గా చేసుకున్న తర్వాత ఈ ప్లాన్లో భాగంగా తన దగ్గర ఉండేటువంటి కత్తిని బాగా నూరుకున్నాడు పనిని ప్రారంభించి 30 నిమిషాల్లోనే చెట్టుని కింద దోసేశాడు అంటే ఇతను ఆలోచనకు కత్తి నూరుకోవడానికి పదును పెట్టుకోవడానికి 15 నిమిషాలు తీసుకున్నాడు అదే రకంగా దానిని కింద పడేయడానికి 30 నిమిషాల సమయం తీసుకున్నాడు అంటే మొత్తం 45 నిమిషాల్లోనే పని పూర్తి చేశాడు ఎలా పూర్తి చేశాడంటే శ్రమ లేకుండా తక్కువ సమయంతో రెండు విషయాలు ఆదా చేశాడు ఒకటి శ్రమ ఆదా చేశాడు రెండోది టైముని కూడా ఆదా చేసుకున్నాడు అదే రకంగానే ఇప్పుడు మనకు ఉండేటటువంటి మనకు సమయాన్ని 25 రోజుల్ని ఏ పుస్తకం కనిపిస్తే ఆ పుస్తకం పట్టుకొని పూర్తిగా చదివేకుండా మీరు ఎలా చేస్తే ఈ తక్కువ సమయంలో మనం ఎక్కువగా గెయిన్ చేసుకోవచ్చని ఒక్కసారి ఆలోచిద్దాం ఇందులో మొదటగా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి కొన్ని సబ్జెక్టులు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండేటువంటి కొన్ని సబ్జెక్టులపైన ఫోకస్ చేస్తున్నాం 10th క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి సబ్జెక్టుల గురించి మనం మాట్లాడడం లేదు ఎందుకంటే అందులో రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ కొద్దిగా వస్తుంది కాబట్టి మరి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండేటటువంటి వాళ్ళు అంటే 7వ తరగతి ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు ఉండేటువంటి జాబ్స్ మనకు తక్కువ మంది రాస్తున్నారు అది 10th క్వాలిఫికేషన్తో ఉండే ఒకే ఒక జాబ్ మాత్రమే రాస్తున్నారు మరి అందులో ఉండే మెంటల్ ఎబిలిటీ తప్ప మిగతా వాటికి నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను ఒకసారి గమనించండి మన యాప్లో కూడా మన ఇంగ్లీష్కి జీకే కరెంట్ అఫేర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అందుకే 10వ తరగతి వాళ్ళని పక్కన పెట్టి ఎక్కువగా ఇంటర్ డిగ్రీ వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మీరు కూడా ఎక్కువగా దీని అవకాశాన్ని చూసుకోండి మరి మనకు ఉండేటటువంటి సబ్జెక్ట్లో రెండు పార్ట్లు కనిపిస్తాయి ఒకటి జనరల్ నాలెడ్జ్ అనేటటువంటి పార్టు 40 మార్కులకి మనకు కనిపిస్తుంది ఇంగ్లీష్ అనేటటువంటి పార్ట్ మనకు 40 మార్కులు కనిపిస్తుంది మొత్తం 80 మార్కులకి మనకు ఇక్కడ ఉంది 80 మార్క్స్ మనకు కనిపిస్తుంది ఇక్కడ మీరు 40 మార్కులకు సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ పార్ట్ని ఏదో పుస్తకం కనిపించిన పుస్తకాన్ని మొత్తం చదివేయకూడదు దీంట్లో ఏమొస్తుంది అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇందులో మొదటి పార్ట్లో 40 మార్కులకు వచ్చే దాంట్లో 10 నుంచి 15 మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచి స్టాండర్డ్ జీకే నుంచి మాత్రమే వస్తుందని మనకు ప్రీవియస్ పేపర్లన్నీ మనకు చెప్తున్నాయి అందుకే 25 మార్కుల్లో 10-15 మార్కులు మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి అంశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్లో ఈ జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ కరెంట్ అఫైర్స్లో కూడా మీరేం చేయాలి ఇక్కడ అంటే 6 నెలలు కరెంట్ అఫైర్స్కు ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇవ్వాలి అంటే జూన్ నుంచి నవంబర్ వరకు అంటే డిసెంబర్ 10వ తేదీ కన్నా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉండదు మరి నవంబర్ కన్నా జూన్ కన్నా ముందు జనవరి నుంచి కొంతవరకు చూసుకోవడం కూడా మంచిదే ఇట్లా మన క్రైటీరియా ప్రకారం చదువుకోవాలి ఇంకా స్టాండర్డ్ జీకేలో ఉండేటువంటి అంశాల గురించి మీకు తెలిసిందే ఇంకా రెండో పార్ట్లోకి మనకు అనుకున్న దాని ప్రకారం ఈ జీకే తర్వాత తీసేస్తే మనం కానీ చూస్తే జాగ్రఫీ కనిపిస్తుంది హిస్టరీ కనిపిస్తుంది ఎకానమీ కనిపిస్తుంది పాలిటీ కనిపిస్తుంది అది కాకుండా మనకు వచ్చేటటువంటిది జనరల్ సైన్స్ కూడా కనిపిస్తుంది అంటే 1, 2, 3, 4, 5 అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి బాగా గమనించండి 5 అంశాలు మనకు కనిపిస్తున్నాయి
మొదటి అంశము జియోగ్రఫీ, రెండవది హిస్టరీ, ఎకానమీ, పాలిటీ. ఇవి మీకు తెలిసిందే. మీకు రమారమిగా మనం తీసుకున్నట్లయితే దీని డెప్త్ దిగితే చాలా ఉంటుంది. అంత దూరం మీరు భరించలేరు కాబట్టి మీరు దీన్ని టూకీగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అంటే నేషనల్ మూమెంట్ మాత్రం చూసుకోండి, జియోగ్రఫీ అంటే మీ పరిధిలో ఉండేటటువంటి మాత్రం చూసుకోండి, మిగతా వాటిని కూడా మనకు నిత్య జీవితంలో అవసరమైనది మాత్రమే చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక రోజున మీరు 12 గంటలు చదువుతున్నారంటే 12 గంటల్లో 6 గంటలు ఇంగ్లీష్ ఖచ్చితంగా కేటాయించాలి. ఇక్కడ రిమైనింగ్ 6 గంటలు ఉన్నాయి మనకు. దీనికి జనరల్ నాలెడ్జ్ అనే పార్ట్కి 6 గంటలు ఉన్నాయి. అంటే మిగతా అన్ని పనులు తీసేసి 12 గంటలు మనం టైం టేబుల్ వేస్తే, ఈ 6 గంటల్లో గంటసేపు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదవండి. ఇంకొక అర్ధ గంట ఎక్కువైనా పర్లేదు, మనకు గన్ షాట్గా వచ్చేటటువంటివి. రిమైనింగ్ 5 గంటలు మాత్రం మీరు వీటికి కేటాయించాలంటే రోజుకి 5 గంటలు తక్కువ కాకుండా వీటికి మనం కేటాయించుకోవాలి. మరి ఇంగ్లీష్కి మనం 40 మార్కులు కుంది కాబట్టి మీరు ఒకవేళ 10వ తరగతి స్టాండర్డ్లో ఉండేటటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ స్టాండర్డ్లో ఉండేటువంటి గ్రామర్ పైన అవగాహన మీకు ఉంటుంది. ఎస్పెషల్లీ డిఎస్సీ అభ్యర్థులు ఇది ఎక్కువగా మనం మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంది. అయితే కానీ కొత్తగా ఇచ్చినటువంటి ఒక 6 టాపిక్లు మాత్రం ఖచ్చితంగా మీరు చదవాలి. ఈ 6 టాపిక్లని మనం యాప్లో అప్లోడ్ చేస్తున్నాం, ప్రివ్యూలో కూడా చూడండి ఒకసారి. మీకు చూసి నచ్చితే దాని వైపుకు వెళ్ళండి, నచ్చకపోతే వెనక్కి వచ్చేసింది, నష్టం లేదు. నచ్చితేనే వెళ్ళండి యాప్లో కూడా. ఎందుకంటే ఈ కొత్త టాపిక్ ఇంగ్లీష్లో మనం ఆటోమేటిక్గా ఒక 20-30 టాపిక్లు ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త టాపిక్స్ ఇప్పుడు మనకు దీంట్లో వచ్చినటువంటి టాపిక్స్ ఒక 6 ఉన్నాయి. ఈ వీటి వల్ల మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎర్రర్ స్పాటింగ్ అంటాడు, ఎర్రర్ స్పాటింగ్కి గ్రామర్ తెలిసి ఉండాలి. తెలుసున్న తర్వాత కూడా ఎర్రర్ స్పాటింగ్ అనేటువంటిది మనం సాధారణంగా డిఎస్సీలో ఎక్కువ ప్రాధాన్యత ఉండదు కాబట్టి చదవము, ఇక్కడ చదవాలి. ఇటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ అండి. 40 మార్క్స్ కాబట్టి ఎక్కువగా మరి ఉండడం కరెక్ట్, అది మీరు గమనించాల్సింది. మరి మనకు ఉన్నటువంటి 25 రోజుల్లో మనం ఏం చేయడానికి అవకాశం ఉంది ఒక్కసారి మనం గమనిద్దాం. 25 డేస్ ప్లాన్లో మనం ఏం చేయడానికి అవకాశం ఉంది అని చూస్తే, 25 రోజుల్లో మీరు క్రమంగా మీరు బూస్టప్ చేసుకోవాల్సిన అంశాలు, మీరు ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. ప్రతిరోజు ఏ సబ్జెక్ట్ అయితే చదివారో, ఏ టాపిక్ అయితే చదివారో, జస్ట్ దానికి సంబంధించినటువంటి ఒక పరీక్షను ఖచ్చితంగా రాయాల్సిందే. ఆ పరీక్షల కోసం కూడా మనం యాప్ పెట్టున్నాం. తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేస్తే అందులో కూడా ఇప్పుడు దాదాపుగా ఒక 35 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా అప్లోడ్ అవుతాయి. మీకు అవసరమైతే దాన్ని కూడా ఉపయోగించుకోండి. పరీక్షలు రాయకుండా మీరు నేరుగా ఎగ్జామ్కి వెళ్ళిపోతామనే ఆలోచన తీసేసేయండి. మనం పరీక్షలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో క్లాసులు మనం ఎలాగైతే పెట్టామో తక్కువ రేటుకి ఇస్తున్నాం. వీడియో క్లాసులు కూడా 399 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం. అదే ఎగ్జామ్స్ అయితే 199 రూపీస్కు మాత్రమే ఇస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోండి. మరి ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే అన్ని సబ్జెక్టులు ప్రతిరోజు కవర్ కావాలి. ఒకే సబ్జెక్టు కంటిన్యూగా చదివేసి ఆ తర్వాత తర్వాత సబ్జెక్టు చదువుతామనేది వద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొరపాటున హిస్టరీ తీసుకున్నారనుకోండి, హిస్టరీ మీరు 10 రోజులు చదవాల్సి ఉంటుంది. మనకు ఉండే సమయమే 25 రోజులు అంటే 10 రోజులు హిస్టరీకి, 10 రోజులు జియోగ్రఫీకి, 10 రోజులు ఎకానమీ, 10 రోజులు పాలిటీ అంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నీకు ఇంగ్లీష్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టుగా నువ్వు ప్లాన్ చేయాలి. దాంట్లో 50% ఇంగ్లీష్కే మీరు ప్రాధాన్యత ఇచ్చుకునేటట్లుగా చూసుకోవాలి. ఆ తర్వాత రిమైనింగ్ సబ్జెక్టులో చూసుకోండి. కరెంట్ అఫైర్స్కి మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత మనం యాప్లో ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కొన్ని పెడతాం, అది కూడా బాగా చక్కగా రాసుకొని ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటే 100కు 100% మీరు సక్సెస్ అవుతారు. తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.